ఢిల్లీలో ఈరోజు కొలువు తీరబోతున్న ఎన్డీఏ సర్కారులో రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీ తెలుగుదేశం, బీజేపీ తర్వాత నెక్స్ట్ తెలుగుదేశమే. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ విభజింపబడిన దగ్గర నుంచి ఈ 10 సంవత్సరాల్లో సెంట్రల్లో ఏపీకి గ్రిప్పు తొలగిన సమయం ఇప్పుడే. అండ్ చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలోనూ ముఖ్యమంత్రి అవుతున్నారు, కేంద్రంలో కూడా చాలా కీలకంగా అవుతున్నారు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ విభజన హామీల పరిష్కారంతో పాటు కీలకమైన పోలవరం పూర్తి చేయడం దగ్గర నుంచి, ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా దగ్గర నుంచి, కడప స్టీల్ ప్లాంట్ దగ్గర నుంచి వచ్చే ఇవన్నీ విభజన హామీలే. విశాఖ రైల్వే జోన్ దగ్గర నుంచి ఇవన్నీ సాకారం అవుతాయి అని చెప్పి చాలామంది ఆంధ్రప్రదేశ్ ప్రజలైతే హోప్స్ పెట్టుకున్నారు. అండ్ రెండు అతిపెద్ద భాగస్వామ్య పార్టీ కాబట్టి కీలకమైన మంత్రిత్వ శాఖలు తెలుగుదేశం పార్టీకి దక్కబోతున్నాయి అని వాళ్ళ సొంత మీడియా ఛానళ్ళు వరుసగా 4-5 రోజుల నుంచి కథనాలు ప్రసారం చేస్తూనే ఉన్నాయి. కానీ అదేంటో ఉన్న ఫలంగా రాత్రి నుంచి వాళ్ళ కథనాలు కనుక చూస్తే, అందుతున్న సమాచారం ప్రకారం కనుక చూస్తే, కేంద్రంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర కీలకమైనా కూడా మొదటి షో మాత్రం అంటే మంత్రివర్గానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి తెలుగుదేశం పార్టీకి దక్కబోయే మినిస్ట్రీలు బెర్తుల నంబర్ ఈ విషయంలో మొదటి షో మాత్రం యావరేజ్ అనే టాక్, వాళ్ళ మీడియా కథనాలను బట్టి ఆ పార్టీకి సంబంధించిన కీలక నాయకుల స్టేట్మెంట్లను బట్టి అయితే అర్థమవుతూ ఉంది. రెండో అతిపెద్ద భాగస్వామ్య పార్టీ కదా, ఒక కీలకమైన మంత్రిత్వ శాఖ, రైల్వే కావచ్చు, వ్యవసాయం కావచ్చు, గ్రామీణాభివృద్ధి కావచ్చు, ఫినాన్స్ కావచ్చు, హోమ్ కావచ్చు, నీటిపారుదల, జలశక్తి కావచ్చు, ఎక్స్టర్నల్ అఫేర్స్ కావచ్చు, ఏదో ఒక కీలకమైన మంత్రిత్వ శాఖ రెండో స్థానంలో ఉన్న వాళ్ళకి దక్కకుండా పోదు కదా, ఖచ్చితంగా దక్కుతుంది, ఆంధ్రప్రదేశ్కి మంచి జరుగుతుంది అని చెప్పి అయితే ఆశించాం. అండ్ అదే సమయంలోనే వాళ్ళ మీడియాలు, టీడీపీ సొంత మీడియా, 5 మంత్రిత్వ శాఖలు టీడీపీకి దక్కబోతున్నాయి, 5 బెర్తులు దక్కబోతున్నాయని చెప్పి చెబుతూ వచ్చారు. సో మనకు కూడా అదే ఆధారం కాబట్టి ప్రధానంగా 5 దక్కుతాయి అని చెప్పి అనుకున్నాం. చివరికి శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్ నాయుడు గారికి ఒక క్యాబినెట్ బెర్త్, గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్కి ఒక సహాయ మంత్రి, ఈ 2 మొదటి బెర్తులు దక్కబోతున్నాయి అని టీడీపీకి, ఇంకా బీజేపీకి ఏమైనా సహాయ మంత్రులు ఇస్తారా, లేకుంటే జనసేనకి ఏమైనా ఇస్తారా, ఏమి ఇచ్చిన సహాయ మంత్రులు ఏముంది పట్టండి, ఏదో ఎక్కడైనా పోతే ప్రోటోకాల్ కోసం తప్ప దానికి పెద్ద ప్రయోజనం ఉంటుందని చెప్పి నేనైతే అనుకోను. కానీ పోనీయండి, మరి ఏమైనా సహాయ మంత్రులు ఏమైనా దక్కుతాయా, ఇంకా క్యాబినెట్ బెర్తులు ఇంపార్టెంట్, రామ్మోహన్ నాయుడుకి ఒకటే క్యాబినెట్ బెర్త్, సహాయ మంత్రి కూడా చంద్రశేఖర్కి ఒకటే గుంటూరు ఎంపీకి మొదటి బెడతలో, తర్వాత ఎప్పుడైనా విస్తరణ ఉన్నప్పుడు ఉండొచ్చు అని చెప్పి అయితే వార్తలు వస్తూ ఉన్నాయి. మరి ఒకటే క్యాబినెటా, ఆ క్యాబినెట్లో మరి కీలకమైన మంత్రిత్వ శాఖ ఇస్తారా, లేకపోతే ఏదో ఇంకా చెప్పాం కదా, పౌర విమానయానము ఉక్కు ఇటువంటి వాటికి పరిమితం అయిపోతారా. అది ఇంట్రెస్టింగ్, ఇంత కీలకమైన పాత్ర వహించి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ లెవెల్లో ఎందుకు కీలకమైన మంత్రిత్వ శాఖలు తగ్గించుకోలేకపోతున్నారు, ఆ దిశగా ఎందుకు గట్టిగా అడగలేకపోతున్నారు అనే ప్రశ్న అయితే డెఫినెట్లీ సమాధానం దొరకాల్సిన ప్రశ్ననే. అండ్ ఈరోజు మంత్రివర్గంలో ఎవరెవరు ప్రమాణ స్వీకారం చేస్తారు, అండ్ ఏమేమి మంత్రిత్వ శాఖలు ఇస్తారు అన్న దాని తర్వాత అయినా తెలుగుదేశం పార్టీ నుంచి ఏమైనా క్లారిటీ వస్తుందేమో, ఢిల్లీ స్థాయి నుంచి కూడా ఏమైనా కనుక క్లారిటీ వస్తుందేమో చూద్దాం. ఫస్ట్ మొదటి స్టెప్ అయితే మొత్తానికి ఢిల్లీ లెవెల్లో చంద్రబాబు నాయుడు గారిది చాలా చాలా బిలో యావరేజ్ అని చెప్పి ఆ టాక్ అయితే టీడీపీ మీడియా నుంచే వినిపిస్తూ ఉంది.